వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎం కాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో సిక్కోలు డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం, నరసన్నపేట ఇంటి హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణదాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ను కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణాలిచ్చే నాయకులు కార్యకర్తలు ఉన్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం చేసింది తక్కువ, ఆర్భాటాలు ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి గొప్ప రాజధాని కన్నా రాష్ట్రంలో ప్రధాన సమస్యలు గుర్తించాలన్నారు. కనుక ఎక్కడ మీరేదో అబద్ధాలు చెప్పేస్తే ఏదో జరిగిపోతుంది, మీ అధికారం మారిపోతుంది, తెలుగుదేశం వచ్చేస్తుంది, నేను తాపత్రయపడుతున్నాను. వేడి నీళ్ళు పోస్తే ఇల్లు కాలదు, అగ్గి పెడితేనే ఇల్లు కాలుతుంది. ఇన్ని ఎంత మరగబెట్టి పోసినా రైళ్ళకి ఇల్లు కాలేదు లేదు. ఇల్లు కావాలంటే అగ్గి పెట్టాలి. అందుకోసం మీకు అగ్గి పెట్టే శక్తి లేదు, మీరు మాకేమీ చేయలేరు. అధికారులు దీనితో ఖచ్చితంగా మళ్ళీ అధికారానికి వస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఈవేళ చెప్తాను, మీరు రాసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానయ్యా, ఛాలెంజ్ చేస్తున్నాను. జరిగింది కనుక ఎక్కడ మీరేదో అబద్ధాలు చెప్పేస్తే ఏదో జరిగిపోతుంది, మీ అధికారం మారిపోతుంది, తెలుగుదేశం వచ్చేస్తుంది, నేను తాపత్రయపడుతున్నాను. వేడి నీళ్ళు పోస్తే ఇల్లు కాలదు, అగ్గి పెడితేనే ఇల్లు కాలుతుంది. ఇన్ని ఎంత మరగబెట్టి పోసినా రైళ్ళకి ఇల్లు కాలేదు లేదు. ఇల్లు కావాలంటే అగ్గి పెట్టాలి. అందుకోసం మీకు అగ్గి పెట్టే శక్తి లేదు, మీరు మాకేమీ చేయలేరు. అధికారులు దీనితో ఖచ్చితంగా మళ్ళీ అధికారానికి వస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఈవేళ చెప్తాను, మీరు రాసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానయ్యా.